ఓకే, అందరం ప్రార్థనలు చేద్దామండి. హరే కృష్ణ. ఓం అజ్ఞాన శిబిరస్య చక్షుర్మిళితమేన తస్మై గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం వైష్ణవాంచీరూపాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావద్భుతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీ వినాకాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమామోం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ అండి. మనం ఇప్పుడు 21వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. నిన్న శ్లోకం 18 శ్లోకం అయిపోయిందా మాతాజీ, ఇంకా ఉందా? 17 అయిపోయినాయి మాతాజీ, 18 చెప్పాలి. ఓకే, 18th శ్లోక అండి. 21 చాప్టర్ 18th శ్లోక. నేజరాక్షమిరాయరేషాం త్రయోదశారాం త్రిశతం షష్టి పర్వ. కరాల ప్రోతో జగదాశ్చిధ్యదావత్ త్రినాభమగు నీ చక్రము నిరాకార బ్రహ్మము యొక్క అక్షముపై భ్రమించుచుండును. అది 13 ఆకులను 360 సందులను 6 అంచులను అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉన్నది. ఆ చక్రపు పరిభ్రమణము సమస్త సృష్టి యొక్క ఆయువును తగ్గించి వేయుచున్నను. దాని ప్రచండ వేగము భక్తుల ఆయువును తాకజాలదు. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు మాతాజీ? హరే కృష్ణ. కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేశారు కదా. అదే మాతాజీ, కర్దమముని మాతాజీ. కర్దమముని ఎవరితో చెప్తున్నారు? వాళ్ళ భార్యతో చెప్తున్నారు మాతాజీ. వాళ్ళ భార్యతో? ఎస్. ఓ, ఇంకా పెళ్లి కాలేదు, సారీ మాతాజీ. కర్దమముని తెలియ చెప్తున్నారు మనకి కర్దమముని. అదే ఆయనతోటి అంటున్నారు అనుకుంటా. ఆయన ప్రత్యక్షమయ్యారు మాతాజీ, భగవంతుడితో. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన రూపాన్ని చూసి చెప్తున్నారు అని విన్నాను.
ఓకే ఓకే మాతాజీ, మనం ఇక్కడ చదివి ప్రభుపాదుల వారు ఏం భాషించి చెప్పారో చెప్పారు. కాలము భక్తుల ఆయుష్పై ప్రభావము చూపజాలదు. భక్తి యోగమును స్వల్పముగా నిర్వహించినను అది మనుజుని ఘోరమగు ప్రమాదం నుండి రక్షించునని భగవద్గీత యందు తెలుపబడినది. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు ప్రయాణించుటయే ఘోరమగు ప్రమాదం. కేవలము భక్తి యోగం ద్వారానే ఆ విధానము ఆగిపోగలదు. కనుకనే హరిం వినాన శృతిం తరంతి అనగా శ్రీకృష్ణ కరుణ లేనిదే ఎవ్వరును జన్మ మృత్యు చక్రమును నిలుపజాలరని వేదవాంగ్మయమునందు తెలుపబడినది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏం చెప్పారండి పైన, నీ చక్రము నిరాకార బ్రహ్మము యొక్క అక్షముపై పరిభ్రమించుచుండును. అది 13 ఆకులను 360 సందులను 6 అంచులను అసంఖ్యాకమగు పత్రములను కలిగి ఉన్నది. ఇదంతా సృష్టి గురించి చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఉంది సృష్టి. అయితే ఆ విధంగా ఉన్న ఈ సృష్టి సమస్త సృష్టి యొక్క ఆయువును తగ్గించి వేయుచున్నది. దాని ప్రచండ వేగము భక్తుల ఆయువుని తాకజాలదు. కానీ ఇది ఈ సృష్టిలో కాలం ఎంత ఫాస్ట్ గా కరిగిపోతున్నా కానీ భక్తులని అది తాకలేదంట. ఎందుకంటే అసలు అన్నిటికంటే ఒక భక్తుడికి మిక్కిలి దుఃఖకరమైనది ఏంటి అంటే, ఒక జన్మ నుంచి మళ్ళీ ఇంకొక జన్మకి మనం ప్రయాణం చేయడమే అత్యంత దుఃఖకరమైనది అన్నమాట. అది భగవద్గీత ప్రకారంగా చెప్పినా మనం అదే కదండి ఆలోచించేది. ఎప్పుడు ఏ విధంగా మనము ఈ జన్మ నుంచి ముక్తి పొంది భగవంతుడి ధామానికి చేరుకోవాలి అని, ఆ విధంగా భగవంతుడి ధామంకి చేరకుండా మనం ఈ జన్మ నుంచి మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటే అదే మనకు అత్యంత దుఃఖకరమైన విషయం అన్నమాట. ఆ విధంగా హరి వినాశ శృతిం తరంతి అనగా శ్రీకృష్ణుడు కరుణ లేనిదే ఎవరును జన్మ మృత్యు చక్రం నుండి మనము బయటపడలేమని వేదవాంగ్మయం చెప్తుంది. ఇప్పుడు ఇలాంటి జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలంటే మనకి శ్రీకృష్ణుడి కరుణ ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడి దివ్య కర్మలను స్వభావము అతని ఆవిర్భావ అంతర్ధానములను అవగతం చేసుకొనుట ద్వారానే మనుజుడు మృత్యు చక్రము నాపి ఆ దేవదేవుని ధామమునకు చేరగలడని భగవద్గీత యందు తెలుపబడినది. కాలం అనున్నది క్షణములు, గంటలు, నెలలు, సంవత్సరములు, కాలములు, ఋతువులుగా విభజించబడినది. ఈ శ్లోకమునందు తెలుపబడిన విభజనలను అన్నింటినీ జ్యోతిశాస్త్ర గణమున నుంచి తెలుసుకొనవచ్చును. ఋతువులు 6 కలవు. చాతుర్మాస్యం అనగా పిలువబడు 4 నెలల కాలము కలదు. అటువంటి కాలము 3 కలిపి 1 సంవత్సరం అగును. వైదిక జ్యోతిష్య శాస్త్ర గణనము ప్రకారము మాసములు 13 కలవు. ఇవి ఇందాక మనం చూసుకుంటే అది కొంచెం అర్థమైనట్టే ఉంది, కానీ కొంచెం అర్థం కాలేదు. అందులో ముఖ్యంగా ఏం అర్థం కాలేదంటే 13 ఆకులు అన్నాడు. ఇప్పుడు మామూలుగా మనం అవి మాసాలు అనుకుంటే మనకు 12 ఉండాలి కదా, ఇక్కడ 13 అని ఎందుకు అంటున్నారంటే మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా అధిక మాసం అని వస్తుందన్నమాట. ఆ అధిక మాసాన్ని లెక్కిస్తే మనకు 13 నెలలు అవుతాయి. ఆ విధంగా 13 నెలలు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారండి, 6 ఋతువులు మనకి. ఇప్పుడు మనకు మనకు సమ్మర్ సీజను, వింటర్ సీజను, రెయినీ సీజన్ అని మనకు తెలిసిన 3 ఋతువులే. కానీ మన మన క్యాలెండర్ ప్రకారము మనకి ఏముంటాయంటే, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకు 6 ఋతువులు ఉంటాయి. 6 ఋతువులు ఉంటాయి. ఇంకా నేను ఏం చెప్పారండి, 12 ఆకులు అంటే 12 నెలలు ఉంటాయి మనకి. మొత్తము 4 చాతుర్మాస్యాలు ఉంటాయి. అంటే ఒక చాతుర్మాస్యము అంటే 4 నెలలు, అలాంటివి 3 ఉంటాయి. ఆ విధంగా 12 నెలలు అయితే దానికి ఒకటి అధిక మాసం కలిస్తే మొత్తం 13 ఆకులు అన్నమాట. ఇంకా ఆ 13 మాసమే అధిక మాసము, మూల మాసం అని పిలువబడును. అది ప్రతి 3 సంవత్సరములో వచ్చి ప్రతి 3వ సంవత్సరము వచ్చి కలియుచుండును. అయినను ఈ కాలము భక్తుల ఆయువును తాకజాలదు. ఈ అధిక మాసం ప్రతి సంవత్సరం రాదండి, ప్రతి 3 సంవత్సరాలకి ఒక మాసం అధిక మాసం వస్తుంది. దాన్ని మనం పురుషోత్తమ మంత్ అని కూడా అంటాము. ఆ విధంగా ఎంత కాలం గడిచిపోయినా అది భక్తుల్ని ఏం తాకలేదు. ఎందుకంటే
మనకి శరీరంతో సంబంధం కాదు, మనకి ఆత్మతోని సంబంధం. ఆత్మతో సంబంధం ఉన్న వాళ్ళకి, భగవంతుడితోని సంబంధం ఉన్న వాళ్ళకి ఈ శరీరానికి వచ్చిపోయే ఈ సమయము అనేది ఒక లెక్క కాదనమాట, దాన్ని వాళ్ళు పట్టించుకోరు. భక్తి యోగమున నియుక్తులైన వారి ఆయు మాత్రము తీసుకొని పోజాలని ఒక శ్లోకమున తెలుపబడినది. 360 సందులు ఋతువుల రూపమున 6 అంచులు క్షణము, 6 అంచులు క్షణముల రూపమున. ఇప్పుడు 360 సందులు అంటే ఇక్కడ 360 రోజులు ఋతువుల రూపమున 6 అంచులు. ఋతువులండి 6 కాబట్టి ఇక్కడ 6 అంచులు అని చెప్పారు. ఇంకొకటి క్షణముల రూపమున అసంఖ్యాగమగు పత్రములు. అసంఖ్యాగమగు పత్రాలు అన్నాడంటే అవి క్షణాలతో సమానం అనమాట. కలిగిన బృహచక్రములో ఇచట కాలము పోల్చబడినది. నిత్య అస్తిత్వమగు బ్రహ్మముపై అది తిరుగుచుండును. ఇది దేన్ని బేస్ చేసుకొని తిరుగుద్దంట? నిత్య అస్తిత్వము అంటే బ్రహ్మము. బ్రహ్మము అంటే ఇక్కడ బ్రహ్మదేవుడని కాదు, బ్రహ్మము అంటే భగవంతుణ్ణి బేస్ చేసుకొని ఈ మొత్తము ఈ కాలచక్రము అనేది తిరుగుతూ ఉంటుంది. అది ఈ కాలచక్రము ఈ సమయం అనేది భక్తుల మీద ఏ విధమైన ఎఫెక్ట్ చూపించదు అని చెప్పారు. నెక్స్ట్ శ్లోకం అండి, 19వ శ్లోకము. ఏక స్వయం సన్ జగత శిశ్రుక్షయాత్. అద్వితీయాయ తన్ అద్వితీయాత్మయాన్నది యోగమాయయా. సృజస్యద పాసి పునర్క్ర శిష్యసే. భగవన్ స్వశక్తిభిః. హే ప్రభు, నీ ఒక్కడవే ఈ విశ్వమునందు ఈ విశ్వములను సృజింతువు. ఓ దేవా, సాలెపురుగు తన స్వశక్తితే గూడును నిర్మించి తిరిగి లయింపజేయునట్లుగా ఈ విశ్వములను సృజింపజేయగోరుచు నీవు నీ స్వశక్తితే అనగా యోగమాయ ఆధీనమున ఉండునట్టిది వీనిని సృష్టించి పోషించి తిరిగి లయింపజేయుదువు. ఇక్కడ ఎట్లా పోల్చారండి ఈ మొత్తం విశ్వాన్ని? ఏ విధంగా అంటే, ఒక సాలెపురుగు ఏ విధంగా తన సాలెగూడిని నిర్మిస్తుంది, నిర్మించిన తర్వాత అదే మళ్ళీ ఆ సాలెగూడుని అది డిస్ట్రాయ్ కూడా చేస్తుంది అనమాట. ఒక సాలెపురుగు సాలెగూడిని ఎంత సులభంగా సృష్టించి మళ్ళీ లయింపజేస్తుందో, నువ్వు అంత సులభంగా ఈ సృష్టిని సృష్టించి మళ్ళీ లయింపజేస్తున్నావు అని చెప్తున్నారన్నమాట. సమస్తము భగవానుడే అనడి నిరాకార సిద్ధాంతమును ఈ శ్లోకమునందలి 2 పదముల నిర్వీర్యము కావించుచున్నవి. ఓ దేవా, నీ ఒక్కడివే అయినను పలు శక్తులను కలిగి ఉన్నావు అని కర్తముడు పలికినాడు. ఇచ్చట వసగబడిన సాలెపురుగు ఉపమానము సైతము మిగుల ప్రధానముగా నున్నది. సాలెపురుగు ఒక జీవాత్మ, అది ఒక అది తన శక్తిచే గూడు నిర్మించుకొని దానిపై క్రీడించి ఎప్పుడు కోరితే అప్పుడు దానిని లయింపజేసి ఆటను ముగించును. అది తన లాలాజలముచే గూడును నిర్మించినప్పుడు నిరాకారము కావోదు. అదే విధంగా భౌతిక శక్తి లేక ఆధ్యాత్మిక శక్తి యొక్క సృష్టి మరియు వ్యక్తీకరణము సృష్టికర్తను నిరాకారుని చేయబోదు. భగవానుడు సచేతుడనియు మరియు భక్తుల ప్రార్థనలను ఆలకించి వాటిని పూర్ణము చేయుడనియు ఈ ప్రార్థన సూచించుచున్నది. కనుకనే అతడు సచ్చిదానంద విగ్రహుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సాలెపురుగుని ఇక్కడ భగవంతుడితోని పోల్చి ఉపమానంగా, సాలెపురుగు తన లాలాజలంతోని గూడు నిర్మిస్తుంది, మళ్ళీ తర్వాత కాసేపు క్రీడిస్తుంది అందులో, తర్వాత మళ్ళీ దాన్ని లయింపజేస్తుంది. అదే విధంగా భగవంతుడు కూడా ఈ సృష్టిని సృష్టించి లయింపజేస్తున్నాడు.
అక్కడ సాలెపురుగు ఎట్లా రియల్ గా మనకి కనిపిస్తే లాలాజలంతో ఎట్లా చేస్తుందో మనం కళ్ళ ద్వారా చూస్తున్నాం అనమాట. అదే విధంగా భగవంతుడు కూడా అంతేకాని భగవంతుడికి రూపం లేదు, ఆయన ఈ సృష్టి అది దానంతట అదే అలా వచ్చి మళ్ళీ అదా వెళ్ళిపోతుంది అని అనుకోకూడదు. అసలు ఆయనకి రూపం లేదు అనుకోవడమే తప్పు అని ఆ విధంగా పోల్చి చెప్తున్నారనమాట. భక్తుల ప్రార్థనలు ఆలకించి వాటిని పూర్ణం చేయుననియు ఈ ప్రార్థన సూచించుచున్నది. ఆ విధంగా ఆయన భక్తుల ప్రార్థనల్ని ఆలకించి ఆయన అనేక సార్లు మనకి ఆ భగవంతుడు అవతారాలు తీసుకొని మనకు కనిపిస్తారనమాట. కనుకనే అతడు ఆ లైవ్ గా అక్కడ ఉన్నారు, ఆయనకి రూపం లేదు అని అనుకోవద్దు. భగవంతుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడు. సత్ అంటే ఎల్లప్పుడు, చిత్తము అంటే జ్ఞానం, మళ్ళీ ఆనంద స్వరూపుడు. సత్ అంటే సనాతనమైన వాడు. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు కానీ రూపం లేదు అని మనము భావించొద్దు అని చెప్తున్నారు. నైతద్పదాదీశ పదం నస్తనుషే భూత సూక్ష్మం సూక్ష్మం అనుగ్రహాయాస్త్వీయర్హి మాయయా మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. అనుగ్రహాయ స్వస్తియర్హి మాయయా అనుగ్రహాయ స్వస్తి స్వస్తిహర్హి మాయయా లసత్ తులస్యా భగవాన్ విలక్షితః ఓ దేవ అది నీ ఈప్సితము కాకున్నను కేవలం మా ఇంద్రియ సంతుష్టి కొరకే నీవు స్థూల సూక్ష్మాంశమగు ఈ జగత్తుని సృష్టించు. తులసీ మాలచే అలంకృతమైన నిత్య రూపం నీవు నాకు దర్శనమొసగితివి, నీ నిర్హేతుకమగు కరుణ మాపై కురియుగాక. ఇదంతా కర్దమముని భగవాను ప్రార్థిస్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే భగవానుతోని, అసలు నీకు ఈప్సితము, ఈప్సితము అంటే కోరిక, నీకు అలాంటి కోరిక ఏమీ లేదు, అయినా గాని మా ఇంద్రియ సంతృష్టి కొరకై ఈ స్థూల సూక్ష్మ రూపము ఈ జగత్తుని సృష్టించితువు. ఈ సృష్టి చెయ్యాలి అని నీకే విధమైన ఇచ్చ లేదు, కానీ ఈ సృష్టిలోకి రావాలి అని మనలాంటి జీవులు కోరుకున్నారు కాబట్టి ఆయన ఈ సృష్టిని సృష్టించారు. ఎందుకు కోరుకున్నామండి మనము? నేను అనే ఒక భావన, ఆ నేను అనే భావన, ఆ నేను అనే భావన ఎప్పుడు వస్తుందండి? అహంకారంతో వస్తుంది. ఆ భావనతోని నేను ఏదో పొందాలి, నేను ఏదో అనుభవించాలి, నేను అనే భావన వల్లనే భగవంతుడు మన కోసము ఈ సృష్టిని సృష్టించాడు. ఆయనకి ఏమి కోరిక లేదు, కానీ భక్తులు ఏ విధంగా కోరితే ఆ విధంగా చేశాడనమాట. ఏది కూడా ఆయన కోరికను మన మీద బలవంతంగా రుద్దట్లేదు భగవంతుడు. ఆయన మన కోరిక ప్రకారంగా ఆయన చేశాడు. చేసిన తర్వాత అలాంటి లోకంలో మళ్ళీ భక్తులు మరి భగవంతుడిని కోరుకుంటే మళ్ళీ ఆయన వాళ్ళకి దర్శనమిస్తున్నారు. ఇప్పుడు కర్దమ మునికి ఏ విధంగా దర్శనమిస్తున్నాడో ఆ విధంగా. ఎలా దర్శనమిచ్చాడంట, తులసీ మాలచే నిత్య రూపమైన నీవు నాకు దర్శనం వసుకుతివి, నిర్హేతుమగు నీ కరుణ నాపై కురియుగాక. నీ కరుణ నాతో నిరంతరంగా కురవాలి అని అడుగుతున్నారనమాట. భౌతిక జగత్తు భగవాన్ని స్వీయ సంకల్పమున సృజింపబడలేదని ఇచట స్పష్టముగా తెలుపబడినది. జీవులు దానిని భోగింప గోరినందున దేవదేవుని బాహ్యశక్తితే అది సృజింపబడినది. ఇంద్రియ భోగములను కోరని వారు సదా దివ్య మగు ప్రేమయుత సేవయందే నిలిచియుండు వారు. నిత్య కృష్ణ భక్తులైన వారు అగు మహాత్ముల కొరకే ఈ భౌతిక జగత్తు సృష్టింపబడలేదు. వారి కొరకు ఆధ్యాత్మిక జగత్తు నిత్య విలసితమై ఉన్నది. వారచ్చట దివ్యానందమును అనుభవింతురు. శ్రీకృష్ణ భగవాను చరణ కమలాశ్రయమును పొందిన వారికి ఈ భౌతిక జగత్తు వ్యర్థమైనదని భాగవతం నందు
నందొక చోట తెలుపబడినది, అడుగడుగునా ప్రమాద భరితమై ఉన్న ఈ జగత్తు భక్తుల కొరకు గాక తమ బాధ్యత పైననే భౌతిక శక్తిపై ఆధిపత్యమును చలాయింపగోరు జీవుల కరకై ఉన్నది. అది మనం ఇప్పుడు అదే కదండి చర్చించాము. అసలు భగవంతుడికి ఈ బాహ్య శక్తి ద్వారా ఈ భౌతిక సృష్టిని చెయ్యాలని ఆయనకు కోరికే లేదు. ఎప్పుడైతే మనము భోగింపగోరాలనుకున్నామో, ఇంకా ఏదో ఉంది, మేము ఇంకా ఏదో అనుభవించాలి, మనము ఏదో ఇంకా మాయాసుఖం ఉంది అని మనం అనుకోవడం వల్ల కేవలం మన కోసమే ఆయన బాహ్య శక్తి ద్వారా ఈ భౌతిక సృష్టిని సృష్టించి అందులోకి మనని పంపించారు. కానీ ఇది కేవలం భగవంతుడి భక్తుల కోసం మాత్రం కాదు, ఆయన భక్తుల కోసం అయితే నిరంతరంగా భగవంతుడి ధామమే ఉంది, నిత్యధామము. అది ఆధ్యాత్మిక జగత్తు. అక్కడ భగవంతుడు ఎల్లప్పుడూ, మనం ఎప్పుడు వస్తామా, ప్రతి ఒక్క జీవి, ఈ భౌతిక జీవితంలోకి వెళ్ళిన ప్రతి జీవి కూడా ఎప్పుడు వస్తారా అని భగవంతుడు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఒక తల్లి ఆ బిడ్డల కోసం ఏ విధంగా వెయిట్ చేస్తుందో ఆ విధంగా వాళ్ళు మన కోసం భగవంతుడు సృష్టించి, కానీ భక్తుల కోసం కాదు. భక్తుల కోసము భగవంతుడు నిత్యధామం ఉంది అని చెప్తున్నారు. అయినా సరే కృష్ణుడు ఎంతటి దయామయుడనగా ఇంద్రియ భోగములకు జీవులు తాము కోరినట్లుగా భోగించుటకు ప్రత్యేక జగత్తును ఒసగినాడు. అయినప్పటికీ అదే సమయమున అతడు స్వీయ రూపమునందు అవతరించుచు అతడి భౌతిక జగత్తును అనిష్టముగా సృజించును. కనుకనే ఉపదేశమునొసగుటకై అతడు స్వీయ రూపమును అరుదించుచు లేదా తన పుత్రులనో సేవకులనో వ్యాసదేవుని వంటి రచయితనో పంపుచుండును. గీతా వ్యాఖ్యానముల ద్వారా తాను స్వయంగా ఉపదేశములొసగును. భౌతిక జగత్తున పడి కొట్టుకొను తప్పుదారి పట్టిన జీవులను ఒప్పించి వెనుకకు రప్పించి భగవాని శరణమున చేర్చుట కొరకే ఈ ప్రచార కార్యక్రమములను సృష్టి కార్యముతో పాటుగా జరుగుచుండును. కనుకనే భగవద్గీత యందు చరమోపదేశము ఈ విధముగా తెలుపబడినది. భౌతిక జగత్తునందలి నీ కల్పితమగు కార్యములు నన్నింటినీ త్యజించి నన్ను శరణు వేడుచు సమస్త పాపముల నుండి నిన్ను నేను రక్షింతును. అక్కడ ఏం చెప్తున్నారండి, ముఖ్యంగా మొత్తము ఈ మొత్తము ఆయనకు పాపం ఇష్టం లేకపోయినా మన కోసం ఈ మొత్తం జగత్తుని సృష్టించి మనని అక్కడి పంపించారు. ఈ భౌతిక జగత్తులోకి పంపించిన తర్వాత మళ్ళీ ఏ విధంగా మనం బిడ్డలు ఏ విధంగా మారాం చేస్తే మనం వాళ్ళకి ఏదైనా ఇచ్చినా గానీ మళ్ళీ ఎప్పుడు మనం ఆలోచిస్తుంటాం. ఏ విధంగా అంటే ఏ విధంగా ఉన్నారు పిల్లల్ని, మళ్ళీ తల్లి వాళ్ళకి కనపడకుండానే కనిపెట్టుకొని ఉంటుంది అన్నమాట, చూసుకుంటూ ఉంటుంది. ఆ విధంగానే భగవంతుడు మళ్ళీ మన కోసము ఆయన స్వయంగా వస్తారు, మళ్ళీ ఆయన భక్తుల్ని పంపిస్తారు, మన కోసం సేవకుల్ని పంపిస్తారు. ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారండి, వ్యాస భగవాన్ని పంపించారు మన కోసం భాగవతం రాయడానికి అని చెప్పారు. కానీ మనలాంటి వాళ్ళ కోసమే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా వచ్చారనమాట. భగవంతుడు నిత్య పార్షదుడు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు ఒక నౌకలో వెళ్ళారండి, ఒక చిన్న నౌక. ఆ నౌకలో ఆయనకి 2 సార్లు హార్ట్అటాక్ వచ్చిందనమాట. హార్ట్అటాక్ వచ్చిన తర్వాత ఆయన ఒకసారి అందులో నౌకలో ఒక డైరీ రాసుకుంటారు. అందులో ఏమని రాస్తారంటే ఒక పేజీలో, నాకు అన్ని గుర్తొస్తున్నాయి కృష్ణ, నీతో పాటు కలిసి బ్రజధామంలో గోపబాలుతో కలిసి నేను ఆడుకున్నాను కదా, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి, అవన్నీ నేను మిస్ అవుతున్నాను నిన్ను అని రాస్తారనమాట. అంటే శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా భగవంతుడి యొక్క నిత్య పార్షదుడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో జన్మించినప్పుడు కూడా ఆయనతో పాటు ఆయన జన్మించారనమాట. అలాంటి వాళ్ళు మన కోసమే వస్తారనమాట భూమి మీదకి, వచ్చి మనని ఏ విధంగా ఉద్ధరించాలి అని. అసలు వాళ్ళకి ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు, కానీ భగవంతుడు మన కోసం పంపిస్తారనమాట ఆయన సేవకుల్ని, మనకు సేవ చేయడం కోసం. ఆ విధంగా భగవంతుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఇది మొత్తము దుఃఖాలయము, మీరు ఇక్కడ ఉండకండి, రండి నా ధామానికి, అక్కడ నేను మిమ్మల్ని చూసుకుంటాను అని ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి. నెక్స్ట్ శ్లోకం అండి, 21వ శ్లోకం. త్వం త్వానుభూత్యో పరత క్రియార్థం, పరత క్రియార్థం మాయయా వర్త
వర్తిత లోకతంత్రం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్య భీక్ష్ణం సమనీయ పాదాస్ అవును మాతాజీ నమామ్య భీక్ష్ణం నమనీయ పాదాస్ నమామ్య భీక్ష్ణం నమనీయ పాదాస్ నమనీయ పాదాస్ సరోజ మల్పీయసి కామవర్షం అల్పులపై సమస్త వరదానములను కురిపించువాడు కనుకనే శరణ్య యోగ్యములను నీ పాద పద్మములకు నేనే అవిరారముగా వందనములను అర్పింతును. సమస్త జీవులకు నీ అనుభూతి ద్వారా కామ్య కర్మల నుండి వైరాగ్యము నొసగుటచే స్వశక్తిచే నీవు ఈ విశ్వము రూపమున విస్తరించితివి. ఏం చెప్తున్నారండి ఇక్కడ? అల్పులపై సమస్త వరదానములు కురిపించువాడు కనుకనే శరణ్య యోగ్యములకు నీ పాద పద్మములకు నేను అవిరారంగా వందనాలు సమర్పిస్తున్నాను. సమస్త జీవులకు నీ అనుభూతి ద్వారా కామ్య కర్మల నుండి వైరాగ్యం నొసగుటకే స్వశక్తి చే నీవు ఈ విశ్వం రూపమున విస్తరించితివి. ఎందుకు విస్తరించారంట? ఫస్ట్ ఆయనకు నమస్కారం చేసుకున్నారు, తర్వాత భగవంతుడు ఎందుకు విస్తరించారు? సమస్త జీవులకు నీ అనుభూతి ద్వారా, అంటే నువ్వు ఉన్నావు అనే సిగ్నిఫికెన్స్ తెలపడం ద్వారా కామ్య కర్మల నుండి వైరాగ్యము నొసగి స్వశక్తిచే నీవు ఈ విశ్వము రూపన విస్తరించితివి. ఎందుకు వచ్చాడంట భగవంతుడు? కామ్య కర్మల నుంచి, మనము ఇప్పుడు చేసే పనులు అది అన్ని కామ్యకర్మలేనండి, ఆ విధంగా మనం చేసే పనుల నుంచి మనకు వైరాగ్యం రావాలి. ఎప్పుడైతే మనిషికి భౌతిక జీవితం పట్ల వైరాగ్యం అనేది వస్తుందో అప్పుడే ఆయన భక్తుడు కాగలడు. వైరాగ్యం రాంది భక్తి అనేది రాదనమాట. ఎప్పుడైనా మనకు, మనము భౌతిక విషయంలో ఉన్నప్పుడు మనకి ఏదైనా విషయం, ఈ భౌతికమైన విషయాల పట్ల ఇది ఎందుకు ఇప్పుడు మనకు అంటే, వైరాగ్యము అంటే అది లేదు కాబట్టి నాకు వద్దు అనడం వైరాగ్యం కాదనమాట. అన్నీ మనకు ఉన్నా కానీ మనం వద్దు అనుకుంటే అది వైరాగ్యం అవుతుంది. ఇప్పుడు అది బయటనే ఇప్పుడు బాగా వస్తున్నాయి కదండి యాడ్స్, ఈ పేపర్లో కూడా ఎక్కువ స్లిప్పులు వస్తాయి. డైలీ మార్నింగ్ చూస్తే ఈ హోటల్లో ఈ ఫుడ్ ఉంది, ఆ హోటల్లో ఈ ఫుడ్ ఉంది, అవైలబుల్ గా ఉన్నాయి, మీరు ఒక ఆర్డర్ చేయండి, మీకు వెంటనే ఇంట్లో తీసుకొచ్చి పార్సిల్ ఇస్తామని. అవి మన దగ్గర డబ్బు ఉండి మళ్ళీ ఒక ఫోన్ ద్వారానే మనం తీసుకొచ్చుకునే వీలు కూడా ఉన్నా గానీ అది మనకెందుకు? మనం ఇంట్లో ప్రసాదం చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి అది తీసుకుందామని మనం ఎప్పుడు అనుకుంటామో అది వైరాగ్యం అనమాట. అనవసరమై మన దగ్గర ఉన్నా గానీ వాటిని మనం వదులుకున్నప్పుడే మన భౌతిక జీవితంలోని కంఫర్ట్స్, సుఖాలని, మనం అనవసరపు సుఖాలని ఎప్పుడు వదులుకుంటామో అదే వైరాగ్యం. ఆ విధంగా మనం వైరాగ్యం తెచ్చుకున్నప్పుడే మనము భక్తిలో పురోగతి అనేది చెందగలం అనమాట. కనుక భౌతిక భోగమును కోరినను లేదా ముక్తిని వాంఛించినను లేదా దివ్యమగు ప్రేమయుత సేవను అభిలషించినను ప్రతి ఒక్కరును పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునికి వందనములు వసగవలసి ఉన్నది. ఎల్లరి వాంఛితములను అగు ఆ దేవదేవుడు అనుగ్రహింపవలసి ఉండుటయే అందులో కారణం. దీనినే భగవద్గీత ఎందు అతడు ఏ యథామాం ప్రవర్తంతే అని ధ్రువపరిచినాడు. అనగా ఈ భౌతిక జగమునందు భోగింపగోరు వారికి భగవానుడు ఆ వరదానము నొసగును. ఈ భౌతిక జగత్తు బంధము నుండి విడుదల పొందగోరు వానికి ఈ దేవదేవునిచే ముక్తి వసగబడును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో అతడి సేవ యందు నిరంతరము నెలకొనుగోను వారికి అతనిచే ఈ వరదానము కూర్చబడును. భౌతిక భోగం కొరకై అతడు పెక్కు యజ్ఞాచారణములను వేదముల యందు నిర్దేశించి ఉన్నాడు. ఆ విధంగా జనులు తదుపదేశములను లాభమును పొంది ఉన్నత లోకములలో లేదా ధనవంతుల కుటుంబంలో
కుటుంబములందో భౌతిక జీవితంను అనుభవించవచ్చును. వేదములందు పేర్కొనబడి ఉన్న ఈ విధానము నుండి ఎవరైనాను లాభం పడియవచ్చును. ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి పొందగోరు వానికి అదే విధంగా అవకాశం కలదు. ఏ విధంగా అంటే, నువ్వు ఈ భౌతిక జగత్తులోకి వచ్చి ఆ ఎప్పుడైతే మనము వైరాగ్యం ద్వారా భక్తిని పొందుతాము, అంటే ఆ భక్తి అనేది మనం చేసేది ఎంత స్టేజ్ లో ఉన్నా, మనము ఇప్పుడు 16 మాలలు జపం చెయ్యాలి అని మనం చెప్తున్నామంటే అయ్యి మాకు చేత కావట్లేదండి, మేము 1 చేస్తున్నాము, 4 చేస్తున్నాము, మేము క్లాసెస్ వింటున్నాము, ప్రసాదం తింటున్నాం, కానీ పూర్తిగా మీరు చెప్పినవన్నీ మేము పాటించలేకపోతున్నామంటే మీరు మనం ఎంత పాటించినా ఆ పాటించినంత వరకు మనకు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అన్నమాట. అది నువ్వు ఇప్పుడు ముక్తి మార్గంలోకి వెళ్ళి భగవంతుడి ధామాన్ని చేరుకునే అంత అర్హత సాధించకపోతే మనం వచ్చే జన్మలో ఆ అర్హత సాధించగలిగే అంత కుటుంబంలో జన్మిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం మినిమం ఆ అన్ని విధాలుగా భౌతికంగా అన్నీ ఉన్న వాళ్ళ కుటుంబంలో జన్మిస్తాం. ఎందుకంటే భౌతికంగా మనకు ఉన్న అవసరాలన్నీ తీరితే ఆ మనిషి ఏం ఆలోచిస్తాడంటే ఆధ్యాత్మిక గురించే ఆలోచిస్తాడు, దేవుడి గురించి ఆలోచిస్తాడు. కనీసం మినిమం అవసరాలు తీరకపోతే వాటిని సంపాదించుకోవడానికి జీవితం అంతా కాలమంతా వృధాగా కరిగిపోతుంది అన్నమాట. మనకు ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఇంకా ఏదో మా వాళ్ళ జీవితం కొనసాగించడానికి వాళ్ళు ఏమి చెయ్యాల్సిన అవసరం లేదనుకోండి, అవి దేవుడు నీకు ఆ కంఫర్ట్స్ అన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు ఇంతకు ముందు ఏదో పుణ్యం చేసుకున్నావు, ఇప్పుడు నీకు అది ఇచ్చాడు, ఇప్పుడు నీకు అది ఇచ్చిండు అంటే మా దాని మీనింగ్ ఏంటి అంటే మనము ఇంకా భగవంతుడి ధామానికి చేరడానికి ఏం చేయాలో అది మాత్రమే చేయాలన్నమాట. అందుకోసమే భౌతికంగా మనని కొంతమందిని దేవుడు ఉన్నతంగా పుట్టిస్తాడు. మనం కొంచెమైనా ఇప్పుడు క్లాస్ వింటున్నామంటే మనకు కొంచెమైనా కానీ అర్హత ఉన్నట్టే అన్నమాట. దీన్ని మనం కొంచెం ఇంకొంచెం శ్రద్ధ చూపిస్తే మనం కూడా ముక్తి మార్గంలో పయనించవచ్చు. ఈ భౌతిక జగత్తు సుఖమునెడగా విసుగు జననిదే ఎవరును ముక్తి వాంఛింపజాలరు. భౌతిక భోగము పట్ల చీదర కలిగిన వానికే మోక్షము ఉద్దేశింపబడినది. కనుకనే వేదాంత సూత్రములు అతతో బ్రహ్మ జిజ్ఞాస అని పలికినవి. అనగా భౌతిక జగమునందు సుఖవంతులము కావాలనడి యత్నమును విడిచిన వారలు పరతత్వమును గూర్చి విచారణ కావింపవలెను. పరతత్వమును గూర్చి తెలుసుకొనగోరు వారికే శ్రీమద్ భాగవతం రూపమున అనగా వేదాంత సూత్రములకు వాస్తవమగు భాష్యము. వేదాంత సూత్రములు లభ్యమై ఉన్నవి. భగవద్గీత సైతము వేదాంత సూత్రమే కనుక శ్రీమద్ భాగవతము గాని వేదాంత సూత్రములను గాని భగవద్గీతను గాని అవగతము చేసుకొనుట ద్వారా మనుజుడు నిజమగు జ్ఞానమును పొందగలడు. నిజమైన జ్ఞానమును బడిసినప్పుడు అతడు సిద్ధాంతరీత్యా భగవంతునితో ఏకము కాగలడు. కానీ వాస్తవముగా కృష్ణ భక్తి భావనను అనగా పరబ్రహ్మ సేవము ఆరంభించినప్పుడు అతడు ముక్తుడగుటయ్యేగాక ఆధ్యాత్మిక జీవనమున నెలకొనగలడు. ఏం చెప్పారండి, మనము ఈ భౌతిక మొత్తం ఈ భౌతిక జగత్తు మీద మనకి ఆ ఒక విధమైన విసుగు అనేది రావాలన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటాం మేమేం తప్పు చేసామండి, ఈ భౌతిక జగత్తులో ఎప్పుడు కూడా మాకు ఇబ్బందులే కష్టాలే, ఏం చేసినా ఏదో ఒక సమస్య అని అంటూ ఉంటారు కదా. దానికి ఏం చెప్పారంటే, అసలు ఈ భౌతిక జగత్ అనేదే మొత్తము ఆ దుఃఖ భాగం, దుఃఖమే అన్నమాట. ఇది మొత్తము కూడా మృత్యులోకం అంటారు, అంటే ఇక్కడ ఉన్నదే దుఃఖం. ఆ దుఃఖంలో మనకు అక్కడక్కడ సుఖాన్ని ఇలా టచ్ చేసి రుచి చూపిస్తారనమాట. సుఖం అంటే ఈ విధంగా ఉంటుంది, నువ్వు సుఖించాలి అంటే ఆధ్యాత్మిక జగత్తుకురా, అది ఇలాంటి సుఖము ఎన్నో వేల రెట్లు ఉంటుంది, అది నిరంతరంగా ఉంటుంది, మధ్యలో ఆగిపోదు. అది మనకి డెమోలాగా చూపిస్తారనమాట. ఇక్కడ చూపించే సుఖము, సుఖము అంటే తేనె బాటిల్లో బయటికి వచ్చిన ఆ అంటుకున్న మూతికి అంటుకున్నది మాత్రమే మనం చూసేది, అసలు తేనె అంతా ఇంకా సీసాలో ఉందన్నమాట. అది మనము రుచి చూడాలి అంటే ముందు మనము ఈ భౌతిక జగత్తు మీద మనకు అసహ్యం అనేది రావాలన్నమాట. చీ, ఎందుకు ఈ జీవితం నాకు, ఎంత చేసినా ఇక్కడ ఎవరిని ఎప్పుడు సంతృప్తి పరచలేము. నేను ఎంత చేసినా గానీ ఆ పిల్లల్ని గానీ లైఫ్ పార్ట్నర్ని గానీ
సంతృప్తి పరచలేను, ఎందుకు నాకు ఈ జీవితం అని మనిషికి అనిపించాలి. అనిపించినప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు, ఇంకా ముక్తి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తాడు అనమాట. అప్పుడు మనకి ముక్తి మార్గంలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తే, ఇక్కడ అదేనండి, అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి. బ్రహ్మం అంటే ఎవరండి, భగవంతుడు. ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలి, పరతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్ళు ఏం చేయాలి, మనకేమో ఆసక్తి అనేది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ విరక్తి వచ్చింది భౌతిక జీవితం మీద, ఇప్పుడు మళ్ళీ తర్వాత మనకు ముక్తి మార్గం కావాలి అనిపించింది. కావాలి అనిపించి పరమాత్మ గురించి, పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలనుకున్నాం. తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి, మనకు తెలిసిన టీవీ ఛానల్ ఓపెన్ చేసి ఎవరో ఒకళ్ళు చెప్పింది వినడము అది కరెక్ట్ కాదండి. మీకు కరెక్ట్ గా తెలుసుకోవాలనిపిస్తే శ్రీమద్ భాగవతాన్ని కానీ, భగవద్గీతను కానీ, వేదాంత సూత్రాలను కానీ తెలుసుకోండి. అవి సరి అయిన శాస్త్రాలు. ఆ శాస్త్రాల్లో భగవంతుడు ఏం చెప్పాడు అది పాటిస్తే మనము వేదాంత సూత్రాలు తెలుసుకున్నట్టే. అది తెలుసుకుంటే ఏమవుతుంది, భగవంతుడు ఎవరో తెలుసుకుంటాం ముందు మనం. తెలుసుకుంటే మనము ముక్తి మార్గము ఇంకా మనది ఆరంభమైనట్లే అన్నమాట. ముందు నువ్వు భగవద్గీత భాగవతాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తేనే మన ముక్తి మార్గము అనేది మొదటి మెట్టు మనము ఎక్కినట్టే. ఆ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో మనం నెలకొంటాం. అదే విధంగా ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించగోరు వారి కొరకు భౌతిక జ్ఞానము, పదార్థ విజ్ఞానము వంటి పలు భౌతిక విభాగములు కలవు. వాణిని అనుభవింపగోరు వారికి భగవానుడు అవకాశం నొసగుచుండును. సారాంశం ఏమనగా, ఏ వరదానము కొరకైనను మనుషుడు దేవదేవుడగు శ్రీకృష్ణే తప్పక అర్చించవలను. ఇచట కామవర్షం అను పదము మిగుల ప్రధానమైనది. తనను ఆశ్రయించినట్టి వారి ఎల్లరి కోరికలను అతడు సంతృప్తి పరచునని అది సూచించును. కానీ శ్రీకృష్ణుని ప్రేమించుచునే భౌతిక ఆనందమును కోరువాడు సందిగ్ధమున ఉన్నట్టివాడు. అతడి ఎడ కరుణ కలిగిన ఆ దేవదేవుడు తన దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనుటకు అవకాశం ఒసుగును. ఆ రీతి అతడు క్రమముగా తన వ్యామోహమును మరువగలడు. ఇప్పుడేమో మనం ఏమనుకున్నాం, మనకు విరక్తి కలిగితే మనము శాస్త్ర జ్ఞానం తెలుసుకొని ముక్తి మార్గంలో పయనించవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే భగవంతుడు వేదాంత సూత్రాలను ఇచ్చారు, భగవద్గీతని, భాగవతాన్ని. కానీ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఇంకా ఇంకా ఏదో అనుభవించాలి, ఇంకా విరక్తి అనేది రాలేదన్నమాట వాళ్ళకి. బాధపడుతూనే ఉంటారు, ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు, ఇంకా నేను నా సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం నేను ఇంకేం చేయగలను. ఎప్పుడు అలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసం ఈ భౌతిక సృష్టిలో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చాలా మంది అంటారండి, ఏమంటారంటే ఈ భౌతిక సృష్టిలోని ఏ ఆకైనా తినొచ్చు కదా, అన్ని ఆకులు దేవుడిచ్చినయే, అన్ని ఆయుర్వేదానికి పనికొస్తాయి, ఏ ఆకైనా తినొచ్చు కదా అని మనము అది అది పెంచుతారు చూడండి. డ్రగ్స్ తయారు చేసేది గంజాయి, అది కూడా ఆకే. కానీ ఆకు ఎవరైనా తింటారా అండి? ఆకు పర్పస్ వేరు, ఆకును ఎందుకు సృష్టించినో దాని పర్పస్ వేరు. భౌతిక సృష్టిలో దొరికేదే మన పక్కనే ఉంది, దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు, లేకపోతే ఎందుకు ఇస్తాడు దేవుడు మనం తిననప్పుడు అనుకొని తింటామండి ఎవరైనా. అలాంటి కొన్ని విషపూరితమైన కూడా ఫలాలు పత్రాలు ఉంటాయి, అవి కూడా మనమేం తినము. అదేవిధంగా ఈ భౌతిక సృష్టిలో అన్ని ఇచ్చాడు, ఆయన ఇచ్చిందే మనం అనుభవించడానికి అనే ఆ విఖండ వాదం చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళు మూర్ఖులు అనమాట, వాళ్ళని మనము పట్టించుకోవద్దు. ఇంకా ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణుడే తప్పక అర్చించాలి అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీకు ఇంకా కోరికలే ఉంటే, ఒకవేళ ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటే వాటి కోసం కూడా మీరు శ్రీకృష్ణుడినే ధ్యానించండి. అప్పుడు మనం గనక అట్లా భగవంతుడినే ధ్యానిస్తే ఆ విధంగా ఆ కోరికలు కూడా తీరుస్తాడు అనమాట. అయితే ఇప్పుడు ఆ విధంగా శ్రీకృష్ణ భగవాను ఆరాధించి కూడా భౌతిక కోరికలు కోరుతూ, నాకు క్లాసు వినాలని ఉందండి ఈరోజు, మళ్ళీ సీరియల్ కూడా చూడాలని, ఏం చేయాలి అని కొంతమందికి ఇంకా సందిగ్ధంలో ఉంటారనమాట, అది చేయాలా ఇది చేయాలా అని. ఆ విధంగా ఉన్న వాళ్ళకి కొంతకాలం భగవంతుడి భక్తి చేస్తూ భక్తుల సాంగత్యంలో ఉంటే ఏమవుతుందంటే, ఈ అనవసరమైన వాటి మీద కోరికలు అనేవి తగ్గిపోతాయి.
అప్పుడు మనం భక్తిలో పురోగతి చెందగలం. ఈ పురోగతి మనము ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంత భక్తి కొంత జ్ఞానము వచ్చి ఇంకా ముందుకు పోవాలి అంటే మనం పోలేకపోతున్నాం అనమాట. అప్పుడు మనకి భక్తుల సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వెళుతూ మనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్తారనమాట. ఎవరెవరు వాళ్ళ వైపు చూస్తారో ఒకసారి వాళ్ళని కలుస్తారో ఒకసారి వాళ్ళతో మాట్లాడతారో అది ఫోన్లో అయినా ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను వెళ్తున్నాను రా నువ్వుంట్రా నాతో పాటు తీసుకెళ్తా ఆ విధంగా ఉంటారనమాట భక్తులు. అప్పుడు మాత్రమే ఈ భౌతిక జగత్తు మీద మనము వ్యామోహాన్ని విడిచిపెట్టగలం. హరే కృష్ణ. ఇంకా టైం ఉందండి. ఋషిర్వాచ్యవ్యలీకం ప్రణుతోభ్యనాభాస్ తమాభాషే వచసామృతేన సుపర్ణపక్షోపరి రోచమానః ప్రేమస్మితో ద్వీక్షణ విభ్రమద్భ్రూ మైత్రేయుడు పలికెను గరుడుని భుజముపై సుందరముగా శోభించు విష్ణు భగవానుడు ఆ రీతిని నిష్కపటమగు వాక్కులతో సృష్టించబడి అమృతమగు వచనములతో సమాధానం ఒసగెను. అనురాగ పూర్ణమగు దరహాసముతో కర్దమ ముని వీక్షించినప్పుడు ఆ దేవదేవుని కన్నుబొమ్మలు అనుగ్రహంతో కదిలినవి. ఇది ఎవరు చెప్తున్నారండి? ఋషిర్ ఉవాచ. ఏ ఋషి చెప్తున్నారండి ఇది? హరే కృష్ణ మాతాజీ. ఎవరు ఏ ఋషి చెప్పేది ఇది? మైత్రేయ మహాముని. మైత్రేయ మహాముని ఎవరికి చెప్తున్నారండి? విదురుడికి. ఆ విదురుడికి చెప్తున్నారు. ఏమంటున్నారంటే కర్దమమునికి భగవంతుడిని దర్శనం చేసుకున్నారు కదా, ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారంట, అలా వచ్చి చతుర్భుజ రూపంలో లేడు, ఆయన వచ్చేటప్పుడు గరుడి మీద వచ్చారనమాట, గరుత్మంతుడి మీద వచ్చారు. ఆయన భుజములపై సుందరంగా శోభించు విష్ణు భగవానుడు నిష్కపటమగు వాక్కులతో స్తుతించబడి అమృతమగు వచనములతో సమాధానం ఒసగెను. ఫస్ట్ కర్దమముని స్తుతి అన్ని విన్న తర్వాత ఆయన అమృతమగు వాక్కులతో సమాధానం ఇస్తున్నారంట. అనురాగ పూర్ణమగు దరహాసంతో కర్దమముని వీక్షించినప్పుడు ఆ దేవదేవుని కనుబొమ్మలు అనుగ్రహంతో నిండబడినాయి. మళ్ళీ ఆయన వర్ణిస్తూ ఆయన అనుగ్రహాన్ని ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నాయంట, భగవంతుడి కనుబొమ్మలు అనుగ్రహంతో ఉన్నాయంట. మనము మన కనుబొమ్మల్ని బట్టి మన మనసులోని భావాలు చెప్పొచ్చు. మనం కోపంగా ఉంటే ఒక విధంగా, ఆలోచిస్తూ ఉంటే ఒక విధంగా, డిస్ట్రెస్ గా ఉంటే ఒక విధంగా, సంతోషంగా ఉంటే ఒక విధంగా, మనం కనుబొమ్మల్ని అలా విధంగా పెడతామన్నమాట. ఆశ్చర్యంగా పోతే కళ్ళింతలావు తెరిచి ఇది ఇంకా ఇట్లా పైకి వెళ్తాయి. ఆ విధంగా ఆ కనుబొమ్మల్ని చూస్తే ఏ విధంగా ఉందంట, అనుగ్రహాన్ని ఇస్తున్న విధంగా ఉందన్నమాట. అంటే ఆ ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళకి ఏదో ఇచ్చేయాలి అనేది వాళ్ళ మీద కరుణ దయ జాలి, వీళ్ళ వాళ్ళ మీద ప్లీజ్ అయిపోయారనమాట. అయ్యి వాళ్ళకి ఏదో ఇచ్చేయాలి, అనుగ్రహం ఇవ్వాలి అనే విధంగా చూస్తున్నారు కర్దమముని భగవంతుడు. ఇచ్చట వచసామృతేశ అను పదము ప్రధానమైనది. భగవానుడు ఎప్పుడు పలికినను ఆధ్యాత్మిక జగత్తు స్థాయి నుండే పలుకును, భౌతిక జగత్తు స్థాయి నుండి అతడు పలుకడు. అతడు దివ్యుడైనందున అతడి కర్మ వలననే పలుకు కూడా దివ్యమై ఉండను. అతని సంబంధమున గల ప్రతిదినియు దివ్యమే. అమృత అనే పదము మరణము నొందిన వానికి అన్వయించును. భగవానుని కర్మలు వాక్కులు మృత్యురహితములు కనుక అవి భౌతిక జగత్తునందు సృష్టింపబడినవి కాదు. ఈ జగత్తుకు చెందిన శబ్దము ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన శబ్దము ఒకటి కావు, అవి పూర్తిగా భిన్నమైనవి. ఆధ్యాత్మిక జగత్తు శబ్దము అమృతమయము నిత్యము కాగా భౌతిక జగత్తు శబ్దము అరుపు తెచ్చుకున్నట్టిదని
అరువు తెచ్చుకున్నట్టుదిను మరియు అంతమయ్యేడిదిని అయిచుండును. ఆ విధంగా ఇంకేం చెప్తున్నారండి, ఇప్పుడు భగవంతుడు ఆయన వచనంలో అమృతం ఉందంట, అంటే అమృతం లాంటి మాటలు మాట్లాడుతున్నారు భగవంతుడు. మళ్ళీ ఆయన పలికే పలుకు ఏ విధంగా ఉంది అంటే అవి కూడా ఆధ్యాత్మికమైన పలుకులే, ఈ భౌతిక జగత్తులో ఉన్న లాంటి మాటలు కావన్నమాట. ఆయన భగవంతుడు ఆ భౌతికమైన వాడు కాదు, భగవంతుడు ఆధ్యాత్మికమైన వాడే అయినప్పుడు ఆయన రూపము ఆధ్యాత్మికము, ఆయన దేహము ఆధ్యాత్మికము, ఆయన వచనం కూడా ఆధ్యాత్మికమే అనమాట. ఆయన మాట్లాడినప్పుడు ఆయన నోట్లోంచి వచ్చే శబ్దం కూడా ఆధ్యాత్మికమైనదే, అది భౌతికమైన శబ్దం లాంటిది కాదు. భౌతికమైన శబ్దం ఏ విధంగా ఉంటాయంట, భౌతికమైన శబ్దము అదేదో ఒక అరువు తెచ్చుకున్న లాంటిది, అంటే ఏదో ఒక గొడవ లాంటిది. ఆధ్యాత్మిక జగత్తులోంచి అరువు తెచ్చుకున్నది అది భౌతిక జగత్తులు అనేది ఏ శబ్దం లేదు. ఆయన మాట పలుకు, భగవంతుడి కర్మలు వాక్కులు అన్ని కూడా ఆధ్యాత్మికమైనది, మృత్యురహితమైనది, అంటే వాటికి చావు అనేది లేదు. ఆ విధంగా ఆయన వాక్కులు కూడా ఆ విధంగానే ఉన్నవి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది పవిత్ర నామధ్వని జపించు వాణి ఉత్సాహము నిరంతరము వృద్ధి చేయగలదు. లౌకిక మగు వాక్కులను పదే పదే పలుకుట ద్వారా మనుషుడు అలసిపోయినట్లునను హరే కృష్ణ మహామంత్రమును 24 గంటలు జపించిన అతనికి అలుపు రాదు, పైగా మరింతగా దాన్ని జపించుటకు కీర్చించు అతను ఉత్సాహవంతుడవును. భగవానుడు సమాధానం ముసిగినప్పుడు ఆధ్యాత్మిక జగత్తు స్థాయి నుండే పలికి ఉన్నందున వచసామృతేశ అని ప్రత్యేకంగా పేర్కొనబడింది. దేవదేవుడు ఆ దివ్య వాక్కులతో సమాధానం ముసగి ఉండెను. సమాధానం ముసుగునప్పుడు అతని కనుబొమ్మలు మహదాను రాగముతో కదిలినవి. భక్తుడు భగవాని మహిమలను స్తుతించినప్పుడు అతడు మిగుల మదమొందెను. అంతట ఎటువంటి సంకోచము లేకుండా ఆ దేవదేవుడు భక్తునికి దివ్య వరములను ఒసగును. తన భక్తుడి ఎదుర శ్రీకృష్ణ భగవానుడు సర్వదా నిర్హేతుకు మగు కరుణను కలిగి ఉండుటయే అందులకు కారణము. ఏం చెప్తున్నారండి ఇక్కడ, మనము భౌతికమైన మాటలు చెప్పినామనుకోండి, ఇప్పుడు మనము క్లాస్ మొదలు కాకముందు ఏం చేస్తున్నారు, మీరందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడతామండి, క్లాస్ లో జాయిన్ అయినా క్లాస్ జరిగినా జరగకపోయినా ఒక 1/2 అవర్ మాట్లాడతారు, ఒక 1 అవర్ మాట్లాడతారు. పోనీ ఇంకా మనకి పని పాట ఏం లేవనుకోండి, అప్పుడు ఇంకొక 2 అవర్స్ మాట్లాడతారు. తర్వాత ఏమంటుంది, ఇంకా జాను ఈ రోజుకి చాలండి మాటలు, ఇక మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ మనం భగవంతుడి నామస్మరణ చేస్తే అది ఎప్పటికీ అట్లా అనిపించదు అన్నమాట. అట్లా అనిపించదు కాబట్టే మనం శ్రీ అది చైతన్య మహాప్రభువు జన్మించినప్పుడు ఆ కాలంలో చాలా మంది నిరంతరం భగవంతుడి నామస్మరణ చేస్తూనే ఉండాలన్నమాట. ఆయన నిత్య పార్షదులు చాలా మంది అది చైతన్య మహాప్రభువుతో పాటు జన్మ తీసుకున్నారు. వాళ్ళలో ఎవరు కూడా భగవంతుడి నామస్మరణ చేసి అలసిపోలేదన్నమాట. ఎప్పుడు నిరంతరం చేతిలో బ్యాగ్ ఉంటుంది. మన టెంపుల్ కి రాండి డివోటీస్ మామూలుగా మార్నింగ్ ఆయన వాళ్ళ 16 రౌండ్స్ అయిపోతాయి. ఏదన్నా సర్వీస్ చేస్తుంటే కూడా ఒక సెకండ్ టైం దొరికినా ఎప్పుడు బ్యాగ్ లోనే చెయ్యన్నమాట. వాళ్ళకి ఎందుకు అలుపు రాదు, ఎంతసేపు చేస్తారు హరే కృష్ణ మహామంత్రం, పొద్దున్నే చేశారు కదా సరిపోయింది కదా, ఇంకా ఎందుకు అంటే భౌతికమైన విషయాల మీద మాటల మీద అలుపు విరక్తి, ఇంకా ఎక్కువ మాట్లాడితే మనకు అసహ్యం కూడా వస్తాయి అన్నమాట. కానీ అదే ఆధ్యాత్మికమైన విషయాల్లో భగవంతుడి నామాల్లో ఆ విధంగా ఉంది. అది చేసిన కొద్దీ ఇంకా శ్రద్ధ మనకు ఆసక్తి పెరిగి ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుంది భగవంతుడి నామం. ఆ విధంగా భగవంతుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కర్దమముతో ఆయన ఇంకా ఆయన కనుబొమ్మలంట మహదానురాగంతో కదిలినవి. ఆయన కర్దమమునితో అనురాగం మీద అనురాగము చూపించారన్నమాట. ఆ విధంగా భగవాన్ని మహిమలను స్తుతించినప్పుడు అతను మిగిల మదమందును, అంటే భగవంతుణ్ణి కీర్తిస్తే
భగవంతుడు ఆనందిస్తాడా అంటే ఖచ్చితంగా ఆనందిస్తాడండి. భగవంతుడికి మనని ఎవరైనా కొంచెం పొగిడారనుకోండి, మనము దాన్ని కంటిన్యూ చేసినా చెయ్యకపోయినా మనసులో కొంచెమైనా ఆనందం కలుగుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే భగవంతుడి నుంచే వచ్చింది. భగవంతుడిని కూడా పాప ఆయనకి ఎవరు ఉండరండి మాట్లాడే వాళ్ళు, ఆయన స్థాయిలో ఎవరుంటారండి, ఆయనలో ఆయనే ఆనందించాలి. అప్పుడు భగవంతుణ్ణి మనం కొంచెం మాట్లాడినా కానీ ఆయనని స్తుతించినా కానీ చాలా సంతోషిస్తారనమాట. ఆ విధంగా భగవంతుడికి మనకు అప్పుడు ఇంటరాక్షన్ అనేది బాగా పెరుగుతుంది స్తుతించినప్పుడు. ఎవరినైనా భగవంతుడిని స్తుతించకుండా భగవంతుడికి మనకు బంధము ఇంటరాక్షన్ అనేది పెరగదు. ఇప్పుడు మనం ప్రతిరోజు క్లాస్ అనేది తీసుకుంటున్నామండి, ఆ మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. కానీ కొంతమంది, సత్యవతి మాతాజీ యుఎస్ లో ఎక్కడో ఉంది, అప్పుడు మనకి ఆమెతోని బంధం అనేది ఏ విధంగా పెరుగుతుంది, మనం మాట్లాడితేనే పెరుగుతుంది అనమాట. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు మాట్లాడామనుకోండి, ఆ బంధం పెరుగుతుంది. అయ్యో కామేశ్వర మాతాజీ మీరు చాలా బాగా క్లాస్ చెప్పారు, మాతాజీ మీ క్లాస్ బాగుంది అన్నప్పుడు ఇంకా తర్వాత ఎవరైనా రియాక్ట్ కావడం, ఆ విధంగా మనం మాట్లాడుతూ ఉంటేనే బంధం పెరుగుతుంది అనమాట. అందుకని భగవంతుడితోని మనకు బంధం పెరగాలి అంటే మనం రోజు మాట్లాడాలి. మాట్లాడడం అంటే ఎలా మాట్లాడాలండి భగవంతుడితోని? భగవంతుడు ఫోన్ నెంబర్ మన దగ్గర ఏమైనా ఉందా అంటే ఒకటే అనమాట, భగవంతుడి తోని మనం మాట్లాడాలి అంటే ఆయన్ని స్తుతించడము, ఆయన్ని కీర్తించడము, ఆయన నామస్మరణ చేయడము. ఆ విధంగా మనము భగవంతుడితోని మాట్లాడవచ్చు అనమాట. మనకు ఆయనతోని మాట్లాడుతూ మాట్లాడుతూ బంధం పెరిగితే కర్దమ ముని మీద ఎంత అనురాగాన్ని చూపించారో మన మీద కూడా అంత అనురాగాన్ని చూపిస్తారనమాట. అయితే సంకోచం లేకుండా దేవదేవుడు భక్తునికి దివ్య వరములను వసగును. తన భక్తుని ఎలా భక్తుడి అయిన శ్రీకృష్ణ భగవానుడు సర్వదా ఆయనకి భక్తులు అంటే చాలా ఇష్టం అనమాట. భగవంతుడికి ఆయన ఆ కరుణ అనేది లేకపోతే ఆ మనము మన మీద ఆ విధంగా ఆ బ్లెస్సింగ్స్ అనే ఇవ్వలేరనమాట. అంత కరుణ రావాలి అంటే మనం ఒకళ్ళం ఉన్నాము, నిరంతరం ఆయన స్తుతిస్తున్నామని, ఆయన గానం చేస్తున్నామని మనము ఆయనకు ఒక్కసారన్నా ఆయన కళ్ళల్లో పడాలి. కళ్ళల్లో పడాలంటే ఎలా పడతామండి? మనకేమైనా తెలుసా భగవంతుడి అడ్రస్ పోయి మనం వెళ్ళి కలిసి వస్తామా అంటే, ఫోన్ నెంబర్ తెలుసా అంటే, మనకు తెలిసింది ఒకటే ఒకటి, ఆయన అడ్రస్ అంటే భగవద్గీత భాగవతం. ఇది చదివితే అందులోనే ఆయన ఉంటారు. భగవంతుడు నామస్మరణ చేస్తే చాలు భగవంతుడితో మాట్లాడినట్టు అనమాట. మనం ఆ విధంగానే భగవంతుడి కరుణ అనేది పొందొచ్చు. మనం ఏమి ఎప్పటి నుంచో చేస్తున్నాం మాతాజీ, మాకేం లేదు, మా మీదేమి ఆయన కరుణ చూపించట్లేదు అని మనం అనుకోవచ్చు. మనకి అర్థం కాదు భగవంతుడి కరుణ ఏ విధంగా ఎంత రూపంలో చూపించారు అనేది. అది మనకి ఇంకా భక్తిలో మనం పురోగతి చెందుతూ ఉంటే మాత్రమే మనకు అది అర్థం అవుతుంది అనమాట. మనం అది అర్థం చేసుకోవాలి అంటే మనం భక్తిలో పురోగతి అనేది చెందాలి. ప్రతి ఒక్కళ్ళకి మనం చేసిన దానికి ఇంకా ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తారు. కానీ భగవంతుడు ఎవరిది కూడా చేసింది ఊరికే పోదనమాట, ఏ భక్తియుత సేవ అయినా. కానీ మనం ఫలితం ఆశించి చెయ్యకూడదు, కానీ భగవంతుడు మనం చేసిన దానికి ఎన్నో రెట్లు చేసి తిరిగి ఇస్తారనమాట. ఇప్పుడు ఇంకా భగవంతుడు కర్దమ మహామునికి భగవాను వాచ, భగవంతుడు ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అనేది మనము రేపటి శ్లోకంలో చూద్దామండి. హరే కృష్ణ మాతాజీ, కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా? మాతాజీ సారీ, స్టార్టింగ్ సడన్ గా మీరు అడిగేసరికి ఇంకా మేము మాతాజీని కలుసుకోక ముందే కర్దమ మహాముని అని వాళ్ళ వైఫ్ అని చెప్పాను. యాక్చువల్లీ నిన్నటంతా డిస్కషన్ చేసింది కర్దమ మహాముని యొక్క ప్రార్థన, ఆయనకి దేవుడు అనుగ్రహించి ఏమేమి చెప్తున్నాడు అనేది నిన్నంత డిస్కషన్ చేసినాము. ఎందుకంటే కర్దమ మహాముని అంత పెద్ద ఆయన, అంత భక్తుడు, కానీ ఆయన కోరింది ఒక భౌతికమైనటువంటి కోరిక, నాకు ఒక అందమైన భార్యను కావాలి,
అని భగవంతుని కోరి ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది ఇవాళ తెలుసుకున్నాం మాతజీ. అంటే ఇవన్నీ సృష్టించినటువంటి దేవాదిదేవుడు అంటే 13 నెలలు 6 ఋతువులు 360 డేస్ అంటే ఇవన్నీ కూడా చేసినటువంటి కాలచక్రం, ఇవన్నీ కూడా భగవంతుడు ఆయననే చేశాడు. ఇవన్నీ సృష్టించాడు ఎందుకంటే మన కోసం, మన ఈ కాలచక్రాల్లో రోజంతా పని చేస్తూ అంటే నిత్యమైన చాలా బిజీగా ఉంటూ ఉండి ఇవన్నీ చేశాడు ఎందుకంటే మన కోసం అని తెలుసుకున్నామో. ఏ విధంగా అయితే సాలపురుగు అది అస్తమానం పనిచేస్తూ కష్టపడుతూ తన గూడును తానే నిర్మించుకొని అంతే మళ్ళీ అదే తీసేస్తుంది, అదేవిధంగా అంతని సులభంగా అంత కష్టతరమైనటువంటి సృష్టిని చాలా అవలీలగా భగవంతుడు లయింపజేయడం, సృష్టింపజేయడం చేస్తున్నారు అని తెలుసుకున్నాము. అది ఎందుకంటే అది ఎవ్వరి తరము కాదు, అలా చేయడము కేవలము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మనికే ఇది సాధ్యమైంది, ఆయన మాత్రమే ఇవన్నీ చేయగలడని తెలుసుకున్నాము. అయితే ఎందుకు చేశాడు భగవంతుడి తల్లి అంటే ఆయన మన కోరికల కోసం, మన కోరికలను తీర్చడం కోసం ఈ సృష్టిని అంతా సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కర్దమముని ఏమంటున్నాడు ఆయనను చూసినప్పుడు, ఆయన ఎప్పుడు సచ్చిదానందుడు, ఎప్పుడూ ఉంటాడు, మన ఆయన కరుణ మనపై ఉంటుంది అంట. అయితే ఇంకొకటి ఏంటంటే ఏ విధంగా అయితే భగవంతుడు భక్తులను చూస్తాడు, భగవంతుడు ఈ విధంగా మనకి ఏ విధంగా మనకి వరాలను ఇస్తాడు కానీ మనపై కరుణ చూపిస్తాడంటే ఏ విధంగా అయితే తల్లి బిడ్డల కోసం ఎదురు చూస్తుంటుందో అదే విధంగా ఆయన కూడా మన కోసం స్వయంగా వచ్చాడు, మన కోసం స్వయంగా లీలలన్నీ చేశాడు. అదే విధంగా మన కోసమే ఎగ్జాంపుల్ గా వ్యాస మహాముని పంపించాడు, మన కోసమే శ్రీల ప్రభుపాద వారిని పంపించాడు. అంటే స్వయంగా ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు ఎవరో కాదు, స్వయంగా భగవంతుని నిత్య పార్షదులు. అంటే మనను ఉద్ధరించడానికి, మన నాలెడ్జ్ ఇవ్వడానికి, మనని భవభక్తి బంధాల నుండి విముక్తి చేసి మనని ఒక మంచి మార్గంలోని నడిపించడానికి భగవంతుడు చేసినటువంటి సృష్టి ఈ విధంగా ఆయన యొక్క పనులు అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తుంటారంటే మనం సుఖంగా ఉండాలంటే, మనకి భక్తి మార్గం రావాలంటే మనం పూర్తిగా వైరాగ్యం కలిగి ఉండాలి, లేకుంటే మనకి భక్తి అనేది రాదు. అయితే ఇంకా ఎలా ఉండాలి మనము అంటే భౌతిక జగత్తుతో మొత్తం మనము మనకి విసుగు రావాలి భౌతిక జగత్ అంటే. ఎందులో ఏముంది, కేవలం దుఃఖం మాత్రమే ఉంది. అయితే సుఖించాలి అంటే మనము, మనకు సుఖం కావాలంటే మనకి ఆధ్యాత్మిక జీవనం కావాలి, ఆధ్యాత్మిక పురోగతి కావాలి. అయితే మనము ఇంతకుముందు కూడా ఒక బుక్ చదివాము, దాంట్లో అతితో బ్రహ్మ జిజ్ఞాస అంటే మనము బ్రహ్మ అంటే అక్కడ దేవాది దేవుని గురించి తెలుసుకోవాలి, ముక్తి మార్గంలో ప్రయాణించాలి, ఆధ్యాత్మిక జీవనాన్ని మన జీవితంతో సాంగత్యం ఎక్కువ పెంచుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో, అప్పుడైతేనే మనకి ఈ మంచి జరుగుతూ ఉంటుంది అని అనుకున్నాము. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మాతాజీ చెప్పారు, ఏ విధంగా అయితే సృష్టిని సృష్టించినటువంటి దేవాది దేవుడు అందులో కూడా విషపూరితమైన ఫలాలు, పుష్పాలు ఆమెల అన్ని పుట్టించాడు అన్నమాట. అయితే పత్రాలు ఇలాంటివి అయితే అవి తింటేమో మనం చనిపోతాం, ఎందుకంటే అవి విషంతో కూడుకున్నవి. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో అన్ని కూడా మంచి చెడు రెండు ఉన్నాయి. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఆధ్యాత్మికంగా బాగుపడతాం అనేది మనం చూసుకోవాలి అని అనుకున్నాము. అన్ని భగవంతుడే ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా చేస్తాము అనేది మంచిది కాదు అని. అదే విధంగా ఇంకా గురు మనము ఈ ఆధ్యాత్మిక విషయంలో పురోగతిని సాధించాలంటే మనకి ఒక మంచి గురు పరంపరలోనటువంటి గురువు ఉండాలి అని తెలుసుకున్నాము. అలాంటి గురువు ఉండడం వల్ల మనము కొంచెం కొంచెంగా ముక్తి మార్గానికి నిచ్చెనలు వేసుకొని వెళ్ళొచ్చు, అంటే ముక్తి మార్గంలో సాధించవచ్చు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు ఎంతటి ఎలా ఆయన కర్దమముని మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అమృతం లాగా ఆయనకు వినిపించింది. భగవంతుడు ఒక ఆధ్యాత్మికత అంటే భగవంతుడి రూపం ఆధ్యాత్మికము, భగవంతుడు ఆధ్యాత్మికము, భగవంతుడి శబ్దం ఆధ్యాత్మికము, ఆయన వాక్కులు ఆధ్యాత్మికంగా కర్దమ మహామునికి అనిపించాయి. అదేవిధంగా మనం ఈరోజు హరే కృష్ణ మహామంత్రం ఎంత ఇంపార్టెంట్, అసలు మహామంత్రాన్ని
దాన్ని ఎన్నిసార్లు చదివినా గానీ మనకి అలసట రాదు, అలసిపోము అని కూడా తెలుసుకున్నాము. అదే వేరేది ఏదైనా గానీ మనకి రుచించదు. ఎవరికైతే హరినామ కీర్తన హరే కృష్ణ మహామంత్రాన్ని అభ్యసించే వాళ్ళకి అదే శ్రద్ధ పెరుగుతుంది, అలసట అనేది ఉండదు అని అదే విధంగా తెలుసుకున్నాము. ఇది మనం ఇంకొకటి ఏంటంటే భగవంతుని ఎవరితోనైనా కానీ బంధాన్ని మనము సాధించుకుంటే అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మనుషుల మధ్య కానివ్వండి, రిలేషన్షిప్ మధ్య కానీ అలాంటి భగవంతునితో మనకి సత్సంబంధం ఏర్పడాలి. భగవంతుడు మనల్ని కరుణించాలి, మనల్ని గుర్తించాలంటే కేవలం ఒకటే ఒక మార్గము, అది ఏంటంటే కీర్తించడం, భగవంతుని కీర్తించడము, స్తుతించడము, మళ్ళీ ఆయనను ఎప్పుడు తలుచుకుంటాము. ఇలా చేస్తే మనకి భగవంతునికి మనపై అనురాగం అనేది పెరుగుతుంది, మనకి ఆయన కరుణిస్తాడని తెలుసుకున్నాము. అంటే భగవంతునికి కూడా భక్తులు అంటే చాలా ఇష్టము. అంటే భగవంతునిపై కరుణ రావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇట్లాంటి కలియుగంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనము భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాలి, వాటిని చదువుకోవాలి, వాటిని తెలుసుకోవాలి అని. భక్తిలో పురోగమించడానికి ఇప్పుడున్నటువంటి మార్గాలు ఇవి రెండు అని తెలుసుకున్నాము. సో ఇంకా మనం రేపు వచ్చే అధ్యాయంలో మనము ఇప్పుడు కర్దమముని భగవంతుడు ఏం మాట్లాడతాడు కర్దమమునితోని తెలుసుకుంటాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.